గుంటూరు జిల్లా మంగళగిరిలో రోడ్డు భద్రతా వారోత్సవాలు జరిగాయి. ప్రపంచ మానవ హక్కుల సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలపై ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని కోరారు. రాంగ్ రూట్ లో డ్రైవ్ చేయవద్దని సూచించారు. అతి వేగంగా డ్రైవ్ చేస్తే కుటుంబం మొత్తం రోడ్డున పడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మరియు బీసీ సంక్షేమ సంఘం అండ్ విజయ హెల్త్ కేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలోని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మంగళగిరిలో ఈరోజు రోడ్డు అవేర్నెస్ వీక్ ఏదైతే 11th నుంచి 17th దాకా జరుగుతుందో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మేము డిస్టిక్ లెవెల్, స్టేట్ లెవెల్ అన్ని చోట్ల మేము ప్లాన్ చేసి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇదే సందర్భంగా మంగళగిరిలోని అవేర్నెస్ వీక్ని కండక్ట్ చేయడానికి స్వాతి గారు ఇలా కండక్ట్ చేద్దామని చెప్పేసి అని మాకు చెప్పడం జరిగింది. సో ఈ అవేర్నెస్ అనేది ప్రతి ఒక్కళ్ళు రోడ్డు ఎక్కిన ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రాఫిక్ రూల్స్కి వాళ్ళు లోబడే నడపాలనేది యాక్చువల్గా ఉన్న సిద్ధాంతం. కాకపోతే ఏంటంటే అందరూ ట్రాఫిక్ రూల్స్ని సరిగా పాటించకుండా ఏమవుతుందిలే మనం కొద్ది దూరమేగా అని చెప్పేసి అని అంటున్నారు. కానీ ఇంట్లో నుంచి బండి స్టార్ట్ చేసి ఒక్క 2 ఫీట్స్ ముందుకు వచ్చినా సరే ట్రాఫిక్ రూల్స్కి, ఆర్టీఏ రూల్స్కి కంపల్సరీ వీళ్ళు ఎలిజిబిలిటీ అవుతారు. సో ప్రతి ఒక్కరూ హెల్మెట్ ఇవన్నీ ధరించాలి, ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. ఒక కుటుంబంలోని ఒక యాక్సిడెంట్ అయితే తను తన వ్యక్తిత్వాన్ని కోల్పోవడమే కాకుండా తన ఉన్న బాధ్యతను కూడా వదిలేయాల్సిన పరిస్థితి వస్తుంది. దానివల్ల కుటుంబం కూడా రోడ్డును పడుతుంది. సో ప్రతి ఒక్కళ్ళు ట్రాఫిక్ రూల్స్ పాటించి రోడ్డు భద్రత వారోత్సవాలు అందరూ అవగాహన కలిగించుకొని ప్రతి ఒక్కళ్ళు రోడ్డు భద్రత విషయాలు పాటిస్తే ఎటువంటి యాక్సిడెంట్ జరగకుండా ఉంటాయని ఈ అవేర్నెస్ ప్రోగ్రాము ప్రపంచ మానవ హక్కుల సమితి తరపు నుంచి, వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తరపు నుంచి మేము ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. థ్యాంక్ యూ. కొంతమంది యువకులు యువతలు కూడా అందరూ కలిసి ఈ రోడ్డు వారోత్సవాలు జరపడం ఎంతో ఆనందకరం అండి. ఎందుకంటే రోజు రోడ్డు వారోత్సవాలు చాలా అవసరం. ఎందుకనంటే ఈరోజు మనం నిత్యం చూస్తున్నాం, మన ఈరోజు ఎన్నో కేసులు చూస్తున్నాం మేము, యాక్సిడెంట్ కేసులు, హెల్మెట్ లేకపోవడం, మైనర్ డ్రైవింగ్లు, ఆల్కహాల్ సేవించి వాహనం జరపడం, ర్యాష్ డ్రైవింగు, సౌండ్ పొల్యూషను, ఇలా ఎన్నో ఉన్నాయి. వీటన్నిటి కూడా అదేవిధంగా సిగ్నల్స్ సరైన అవగాహన లేకపోవటము, ఇవన్నీ కూడా ఈరోజు వీళ్ళ ద్వారా తెలియపరచడము, అదే పోలీస్ ద్వారా తెలియపరచడము ఎంతో గర్వకారణం అండి. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించి ఈ యొక్క రోడ్డు వారోత్సవాల విషయంలో అందరూ జయప్రదం చేసి అసలు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారో ఒకసారి గ్రహించి వాళ్ళ యొక్క ఈ సేఫ్టీ గురించి తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం.